ఎన్ని మందులు కొట్టినా ఈ కాయలన్నీ ఎండిపోతున్నాయి. ఈ తెగులు బూస్ తెగులు వచ్చినాయి. పూత ఎండిపోతున్నాయి. చెట్ల కాడికి వెళ్ళి ఎండిపోతున్నాయి. ఏం చేయాలో ఎక్కాను అర్థం కాక వచ్చింది. మిరప పంటకు ముడత వచ్చేస్తుంది. పూత అంతా రాలిపోతుంది. కాయలన్నీ రాలిపోతున్నాయి. టమాటాలన్నీ కుళ్ళిపోతున్నాయి. మంచిగా అసలు వస్తుంది. అంతగా పంట ఖరాబ్ అవుతుంది. ఏ మందులు కొట్టిన కూడా పోకొచ్చింది. మేము చేసిన కష్టం అంతా వ్యర్థం అయిపోతున్నది. ఇది ఎంత మందులు కొట్టినా కానీ పోకొచ్చింది. ఇది అంజమ్మక్క ఏం చేస్తున్నావు? ఈ మిరప పంటకు మొన్న బూజు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయమచ్చ తెగులు వచ్చిండే. పుల్లటి మజ్జిగ కొట్టింటి ఎట్లా అయిందో, మంచిగా అయిందా, చేను ఎలా ఉందో, బాగుందా అని చూసిపోదామని వచ్చిన. బాగుంది అక్క. మీ అక్క ఈ కాయలు బాగున్నాయి. మరి నీ కొట్టిన మందు మంచిగా ఉన్నది. మరి మీ అక్క కూడా చూపిస్తే మేము కూడా చూసి కొడతాం. మరి ఈ పుల్లటి మజ్జిగ తయారు చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం అమ్మ. పుల్లటి మజ్జిగ ఈరోజు తయారు చేసి రేపు కొడదాం మనం. సరేనమ్మ. మేము కూడా మరి 4-5 మంది ఉన్నాము, వస్తాము, నేర్చుకుంటాం, మా పంటలకు కూడా కట్టుకుంటాం. మరి సరే సరే, తయారు చేసి కొడదాం. పుల్లడి మజ్జిగ కొడదాం. అన్ని తెచ్చినాక మాకు చెప్పు, మేము వస్తామమ్మ, మేము నేర్చుకుంటాం. మా పంటలు కూడా ఇట్లా పాడైపోతున్నాయి, కొట్టుకుంటాం మరి సేపు. సరే సరే. అందరికి నమస్తే. మరి మేము ఆ మందులో విశేషం తెలుసుకుందామని వచ్చినాము. మరి పుల్లటి మజ్జిగ కొట్టినట్టు అని చెట్లు నీ కాయలు మంచిగా ఉన్నాయి. మరి మాకు తెలుసుకుంటే మేము జీతం అంటున్నాం తెచ్చిన వస్తువులన్నీ. మరి పుల్లటి మజ్జిగ గురించి నేను అన్ని వస్తువులు తెచ్చినా, ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. మీరు ఇంతకుముందు పంటలకు ఏమేమి వస్తువులు వాడారు, ఏమేమి మందులు వాడారు, రసాయనిక ఎరువులు వాడారా, సేంద్రియ ఎరువులు వాడారా, ఏమేమి వాడారు, ఎంత ఖర్చు అయింది చెప్పండి ఒకసారి. మేము అది ఎల్డెన్స్ అల్ప కొట్టినాము, పేరెంట్స్ అల్ప కొట్టినాము. మళ్ళీ ఏమో పౌడర్ ఇచ్చిండ్రు, మస్తు పిరియం మందులు కొట్టినాము. మస్తు 4-5 వేల మందులు కొట్టినాము. కానీ పురుగు ఒక వచ్చింది, తెగులు ఒక వచ్చినాయి. ఈ రసాయనిక ఎరువులకు అంత ఖర్చు వచ్చింది కదా. నా సేంద్రియ ఎరువుల గురించి, పుల్లటి మజ్జిగ గురించి మాత్రం 100 రూపాయల ఖర్చే వచ్చిందమ్మా. ఎక్కువ ఖర్చు రాదు. పుల్లటి మజ్జిగ ఇప్పుడు తయారు చేసి చూపిస్తాం. మేము మిరప పంటకి వేసినాం కదా, మందులు చాలా ఎక్కువ రేట్ అయినాయి. 5-6 వేల మందులు అయినాయి. పుల్లటి మజ్జిగ కావాల్సిన వస్తువులు ఏమేమి తెచ్చినావో అవి ఒకసారి చూపిస్తే మేము చేస్తాం. పుల్లటి మజ్జిగ తయారయ్యే విధానము, 2 లీటర్ల పెరుగు తీసుకోవాలి, 4 లీటర్ల నీళ్ళు పోయాలి. దాన్ని బాగా ఇట్లా చిలగొట్టాలి, చల్లలాక చేయాలి. చేసి మంచిగా 3 రోజులు పులియనివ్వాలి, పూసిపెట్టాలి. 3 రోజులు పుల్లగా అవుతుంది అనమాట. పులియని ఇచ్చిన తర్వాత ఇట్లా యూజ్ చేయాలి, చల్లలాక చేసి 3 రోజులు పులియనివ్వాలి. దీనికి దీన్ని పంట పైన పిచికరి చేయాలి. 3 రోజులు పులిసిన 6 లీటర్ల పుల్లటి మజ్జిగ అమ్మది. ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. పుల్లటి మజ్జిగ బజ్జి ఇంకేదన్నా వాడచ్చా? పుల్లటి మజ్జిగ దొరకకపోతే మనము పచ్చి కొబ్బరి నీళ్ళు 2 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో 2 లీటర్ల పచ్చి కొబ్బరి నీళ్ళు కలుపుకోవచ్చు. ఈ 6 లీటర్ల పుల్లటి మజ్జిగ తీసుకొని మనం 100 లీటర్ల నీళ్ళల్లో డ్రమ్లో పోసి పంపులో పోసుకొని పంట పైన పిచికరి చేసుకుందాము. ఎట్లాంటి బూజు తెగుళ్ళు, కాయమచ్చ తెగుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ళు అన్నీ నివారణ అవుతాయి మనకు. ఇగో ఈ 100 లీటర్ల నీళ్ళు, 6 లీటర్ల పుల్లటి మజ్జిగ. ఈ పుల్లటి మజ్జిగ ఈ 100 లీటర్ల నీళ్ళల్లో కలపాలి. ఈ బా
బాగా ఇలా దీన్ని కలపాలి 100 లీటర్ల నీళ్లు 6 లీటర్ల పుల్లటి మజ్జిగ ఒక జల పోసి కరతను బాగా కలుపుకోవాలి ఈ 100 లీటర్ల నీళ్ళల్ల 6 లీటర్ల మజ్జిగ ఎన్ని ఎకరాలకు పని చేస్తదమ్మా ఇది ఒక ఎకరానికి మాత్రమే సరిపడుతుంది బూజు తెగుళ్ళు కాయమచ్చ తెగుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు అన్ని నివారణ చేయవచ్చు దీనివల్ల అన్ని పంటలకు కొట్టుకోవచ్చు ఒక ఎకరానికి మాత్రం సరిపడుతుంది ఇది నిల్వ ఎన్ని రోజుల దాకా పెట్టుకుంటే కూడా ఉంటుందా అమ్మా ఇది నిల్వ ఉండదు నాయన ఇది ఎప్పటికప్పుడే తయారు చేసుకొని మనం పంటపైన పిచికారి చేసుకోవాలి సరే మరి ఇది మేము వంకాయ తోటకు పురుగు తెగుళ్ళు ఎక్కువ ఉన్నాయమ్మా మరి మా వంకాయ తోట కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు అమ్మా ఇది పంట కొట్టు వంకాయ పంట కూడా కొట్టుకోవచ్చు మనం పంపులో పోసి ఇప్పుడు పిచికారి చేద్దాము సరే మళ్ళీ ఇక్కడ వచ్చిన దానికి అందరికీ నమస్తే అమ్మ మరి ఈ పుల్లటి మజ్జిగ మనకు చూపించి ఈ కషాయాల వల్ల పంటలకు కొట్టుకున్న దానికి పంటలు మాకు మేలు కావాలి అని మేలు అయిందాక మాకు మేలు కావాలి అని నేను నేర్చుకున్న దానికి అవి మాకు నేర్పించిన దానికి అని మీకు వంద మీరందరూ ఓపికతోటి విన్నందుకు ఉన్నందుకు మీకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ముందు జాగ్రత్త చర్య గురించి అమ్మ ఈ పంట వేసినాక 25 రోజులకు 40 రోజులకు మనం పుల్లటి మజ్జిగ పిచికారి చేసుకోవచ్చు